బాలకృష్ణ 63వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 1500 థియేటర్లలో మరి నరసింహానాయుడు బ్లాక్ బాస్టర్ మూవీ ఫ్రీ రివ్యూ అయితే రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలో విజయవాడలో ఫ్యాన్స్ అయితే హంగామా పెద్ద స్థాయిలో ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. బాబు గారు నాయకత్వం రాయల్టీ రీడిఫైన్డ్ జిందాబాద్ బాలే బాబు జిందాబాద్ బాలే బాబు జిందాబాద్ బాలే బాబు. అది ఇది కాదు, ఏదైనా నట సముద్రం ఏదైనా బాలే బాబుకే సాధ్యం. ఓకే, నరసింహారాయుడు చాలా బ్లాక్ బాస్టర్ మూవీ, మళ్ళీ ఫ్రీ రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు ఫ్యాన్స్? ఎలా అంటే అది అదే మాకు ఒక ఒక పుణ్య పుణ్య భూమిలాగా, ఈరోజు పుణ్యస్థలం లాగా థియేటర్ అందరూ రిలీజ్ చేసిన దానికి మనం ఎంజాయ్ చేస్తాం. విజయవాడ మొత్తం మీద 40 థియేటర్లు ఉన్నాయి ఒకరోజు. అసలు మామూలుగా సినిమా అదిరిపోయిద్ది. అప్పుడు 2001 ఎంజాయ్ చేశారు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు అంతే. టైమ్ స్కేర్ లో బాలయ్య బాబుకి 40 లక్షలు ఖర్చు పెట్టి టైమ్ స్కేర్ వేశారండి. 40 లక్షలు ఖర్చు పెట్టి టైమ్ స్కేర్ లో అది బాలయ్య బాబు. ఎవడి వల్ల అయితే అండి అది 40 లక్షలు ఖర్చు పెడితే ఎవడి వల్ల అయితే టైమ్ స్కేర్ లో పడింది. టైమ్ స్కేర్ లో టైమ్ స్కేర్ రిటైర్ అయిన మనిషికి విజయవాడలో బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ మామూలుగా లేదు, చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎలా అనిపిస్తున్నారు బాలయ్య బాబు దగ్గర గురించి? వద్దండి ఇక మాటలు ఉండవు, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అదే ఊపు జై బాలయ్య అంటూ మరి ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చేసినాయి ఇక్కడ విజయవాడలో థియేటరు మరి శకుంతల థియేటర్లో. ఈరోజు మరి ఉదయం 7:30 ఈ షో పడబోతుంది. నరసింహానాయుడు మరి నరసింహనాయుడు పెద్ద ఎత్తున మరి బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి ఈ చిత్రం మరి ఫ్రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా విజయవాడలో ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున సందడి చేసుకుంటున్నారు. మా దేవుడు నీతి గల వ్యక్తి, మా దేవుడు నిర్మలం కాదు, ఆంధ్రప్రదేశ్ నిజం. ఇండస్ట్రీలో అయితే ఓన్లీ బాలయ్య బాబు ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతే, ఇంకెవరు రారు. ఓన్లీ నందమూరి, ఊయిస్ చిరంజీవి, ఊయిస్ పవన్ కళ్యాణ్, ఓన్లీ నందమూరి. బాలయ్య బతుకోవడంగా ఎవడో రాడు. బాలయ్య జై బాలయ్య జోర్ తరగత మా అన్న బాలయ్య, మా దేవుడే బాలయ్య, మా దేవుడు బాలయ్య, బొబ్బుల సింహం బాలయ్య, సుమరసుమారెడ్డి బాలయ్య, నందమూరి ప్లస్ నారాయణ బాలయ్య, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. బాలయ్య బాబు ఒకటి ఎదురు అడిగే రిస్క్, బాలయ్య బాబు ఎవరు అడిగే రిస్క్. జై బాలయ్య జై జై బాలయ్య. నరసింహారెడ్డిలో ఒక డైలాగ్ చెప్పండి. నరసింహారెడ్డిలో చెప్తారా రే కండవాదీశానని సంవత్సరంలో కళ్ళు తెరిస్తే, నేను కళ్ళు తెరిస్తే నా కొడుక ఎందుకు పరిగెరావు? కత్తులతో కాదు కంటి చూపుతో సంపేస్తా. అలా కాదు నేను చెప్తాండి అనే సాగండి. ఆడదానికి పౌడు జింగ పరుతునిస్తుంది, మగోడికి పైటి పంచే పెద్దరికిస్తుంది. అలాగే నీ బావ అప్పల్లాడి నాతో చేయిపడి గొయ్యిలో పడుకున్నాడు రా, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా చెప్పు, ఎక్కడైనా సరే, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. ఒకడు నాకు ఎదురు వచ్చిన అడిగే రిస్క్, అడిగిన ఎదురు అడిగే రిస్క్. పైసా బాలయ్య బాబు సినిమా ఎలా అనిపిస్తుంది మీకు? బాలయ్య బాబు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, మేము అప్పుడు చిన్నపిల్లలం, మరోసారి చూద్దామని వచ్చాం.
ఒక బాలయ్యబాబు అభిమానిగా మరోసారి చూస్తాం. బాలయ్యబాబు డైలాగ్ చెప్పొకటి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. జై బాలయ్య. డైలాగ్ అంటే పోయా, ఫస్ట్ నాకు తెలిసి నా ఊహ తెలిసి ఫస్ట్ సినిమా నా ఇదే, ఫస్ట్ సినిమా ఇదే, నా థియేటర్ చూసి ఫస్ట్ సినిమా ఓన్లీ ఫర్ నరసింహ నాయుడు. మళ్ళీ ఆఫ్టర్ 22 ఇయర్స్ మళ్ళీ చూస్తున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా డైలాగ్ విషయానికి వస్తే, ఆయన డైలాగ్ చెప్పేంత అంత ధైర్యం నాకు లేదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఫ్లో 2 జింక ముందు వద్దు, సింహ ముందు కాదు. కోకోకోలా పెప్సీ. జై బాలయ్య. జై జై బాలయ్య. వాడెవడో వీడెవడో. సికింద్రాబాద్ హైదరాబాద్ బాలయ్య బాబు జిందాబాద్. సికింద్రాబాద్ హైదరాబాద్ బాలయ్య బాబు జిందాబాద్. బాలయ్య బాబు సెక్సీ. బాలయ్య బాబు సెక్సీ. బొంబాయిలో బాంబులు మోత, ఆంధ్రాలో బాలయ్య మోత. స్టేట్ అయినా సెంట్రల్ అయినా అపోజిషన్ అయినా సరే మాకు ఎదురు వచ్చిన అడిగే రిస్క్, అడిగే ఎదురైనా అడిగే రిస్క్. విజయవాడలో అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున హంగామాగా జరుగుతుంది. నరసింహరాయుడు రీరిలీజ్ సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున మరి ఉదయం నుంచి సందడి నెలకొంది. ఇప్పుడు కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, 63 సంవత్సరాల బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా నరసింహరాయుడు రీరిలీజ్ అయ్యింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ముందుగా మా అభిమాన నటుడు మా ముద్దుల బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. ఆ రోజు ఈ సినిమా వచ్చిన రోజు పండగ వాతావరణం ఏ విధంగా ఉందంటే దానికన్నా రెట్టింపుతో ఈరోజు కుర్రగారు అందరూ బయటకు వచ్చి ఈ సినిమాకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో సినిమా కన్నా ఇప్పుడు ఇంకా 3 ఎఫెక్ట్స్ పెట్టి 4K సౌండ్ సిస్టమ్ పెట్టి కాబట్టి ఉరుగుతులుగుతూ అందరూ ఇది ఉంది. టాప్ కలెక్షన్తో ఈ సినిమా దుమ్మురేపుద్ది. బాలయ్య బాబు నటన గురించి మనకు చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఎన్నో సినిమాల్లో చేసి ఎంతోమందిని మెప్పించిన మహానటుడు బాలయ్య బాబు. అలాంటి ఇలాంటి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు ఆ సినిమా చూస్తుంటారు. వాళ్ళందరికీ ఈరోజు ఇలాంటి సినిమాలు చూసి బాలకృష్ణలో నటన స్వరూపాన్ని బయటపెట్టడానికి కూడా ఇది. అలాగే అసలు భైరవద్వీపం సినిమా కూడా రిలీజ్ అవుద్ది అనుకున్నాము, కానీ అది నెక్స్ట్ నాకు తెలిసి రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. త్వరలో భైరవద్వీపం కూడా రిలీజ్ చేస్తే ఆ సినిమాను కూడా ప్రజలు అత్యధికంగా ఆదరిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పట్లో రిలీజ్ అయినప్పుడు చాలా బ్లాక్ బాస్టర్ మూవీ అయింది. డ్యాన్స్లో కానీ, ఫైట్స్లో కానీ, డైలాగ్స్లో కానీ చాలా సూపర్గా ఉంది ఈ సినిమా. మీకు అప్పుడు ఎలా అనిపించింది, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నా ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు చూసినా మా బాలయ్య బాబు సినిమా మా కొత్తదనంగానే ఉంటుంది. ఆ డైలాగు చెప్పాలంటే బాలకృష్ణ తప్ప. ఈ సినిమాలో డైలాగ్ చెప్పండారా, కంటి చూపుతా కాదురా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. చాలా పాపులర్ అయిన డైలాగ్ అది. అది ఆ డైలాగ్ అప్పట్లో ప్రపంచం మొత్తం ఊపేసింది. తెలుగు వాడి గుండెల్లో ప్రతి ఓడిలో బాలకృష్ణ యొక్క నటన ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన వచ్చే తీరేంటి, బి గోపాల్ గారు అద్భుతంగా తీశారు, నా అద్భుతం నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది బాలకృష్ణ గారి నటన. మళ్ళీ ఆనందంగా ఉంది, మళ్ళీ ఆనందంగా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.